గట్టి దృఢమైన సంకల్పం తీసుకొని మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టాం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఆ నీళ్లు కూడా వస్తా ఉన్నాయి మన నిజాంపేట ఆ ప్రాంతానికంతా కూడా నీళ్లు వస్తా ఉన్నాయి అదే రకంగా ఇంకా అనేక సమస్యల పరిష్కారం చేసుకొని రైతు బంధు గాని రైతు బీమా గాని ఎవలే వాళ్ళు తమాషా ఉంది మీకు अंत डिस्टर्बेना अर्थ का सैलैंट उ करें अलाउड विलेकर् रास्को वार्ता रास्को प्रश्न लीको इको आ रक मन नीलूनी ब्रह्मांड व्यवसाय నీళ్లు మాత్రమే కాకుండా బాబా ప్రెస్వాలం లోపల తీసుకోండి గ్యాలరీ లోపల తీసుకోండి హరీష్ వాలం లోపల తీసుకోండి ఆ గ్యాలరీ లోపల తీసుకోండి 24 గంటల కరెంట్ రైతులకు మనం ఇచ్చుకుంటా ఉన్నాం ఇయాల ఎవలైతే రెండు పార్టీలు మనతో బరిలో పోటిలో ఉన్నాయో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీటర్లు పెట్టాలే కరెంట్ మోటార్లకని చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టన్నా వద్దా ఇనవడతలేదు మీటర్లు పెట్టొద్దు కదా మీటర్లు మనం పెట్టకపోవడం ద్వారా దాదాపుగా మనకు ఈ రోజు 25000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 25000 కోట్ల నష్టం కలిగించిన ఓర్చుకొని బాధ అనుభవించుకుంటూ నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనే పెట్టం అడిగే పని కూడా లేదని చెప్పినాం ఆ రకంగా కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టుకోవడం లేదు అదే విధంగా మరొక పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది గెలవక ముందేమో అలవగాని వాగ్దానాలు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు గెలిచిన తెల్లారి తట్టపార కింద పెడితే ఇలా కర్ణాటకలో 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు రైతులకు వద్దాక 3 గంటలు రాత్రి 4 గంటలు మళ్ళా మాకొక ఛాన్స్ ఇయండి ఎందుకు నాయన ఇయాల మేము 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం ఇయాల నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు ఎవడని అడుగుతున్నాడా నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినావు నువ్వు వాగులకెళ్ళి తీసుకుంటున్నావా ప్రాజెక్టు కాలువ మీద మోటార్ పెట్టుకున్నావా ఎన్ని మోటార్లు పెట్టుకున్నావా అని అడిగేవాడే లేడు ఇయాల ఆ విధంగా బ్రహ్మాండంగా చేసినాం కాబట్టే రైతులు ఒక గుంట కూడా ఎక్కడ ఎండిపోకుండా బ్రహ్మాండంగా మనం పంటలు పండించుకోగలుగుతా ఉన్నాం మెదక్లో బారేటువంటి హల్దీ వాగ్ కానీ మంజీర వాగ్ మీద కానీ దాదాపు 30-40 చెక్ డ్యాములు కట్టుకొని 365 రోజులు ఆ నదులు సజీవంగా ఉండేటట్టు చేసుకుంటా ఉన్నాం కాళేశ్వరంలో భాగంగా మలన్న సాగర్ కట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నీళ్లు వాగులలో ఇడిస్తా ఉన్నాం ఆ చెక్ డ్యాములన్నీ దుంకుతా ఉన్నాయి ఇయాల కూడా మొత్తం చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా మత్తలు దుంకుతున్న పరిస్థితిలో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం ఒక జూనియర్ కాలేజ్ నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజీ కావాలంటే 15 సంవత్సరాలు తిరిగింది నేను ఆఫీసుల చుట్టూ ఇవాళ ఎన్ని జూనియర్ కాలేజీలు వచ్చినాయి బట్టి జూనియర్ కాలేజీలు కూడా కాదు 1000 పైచిలకు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు దళిత బిడ్డల కోసం బీసీ బిడ్డల కోసం మైనారిటీల కోసం గిరిజన బిడ్డల కోసం బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీలు పెట్టుకున్నాం అందులో పాస్ అవుతున్న పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ కానీ వాళ్ళు నీట్లో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొస్తున్నటువంటి సీట్లు గాని రాష్ట్రానికి మనం తలమానికంగా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా మిషన్ భగీరథ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్న మంచినీళ్ళ కష్టాల గురించి ఆలోచించండిరా ఇదే మెదక్ పట్టణంలో 3 రోజులకు 4 రోజులకు నీళ్ళు వచ్చేది ఎందుకంటే నా మిత్రుడు బట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది ఆ రోజు నేను మంత్రిగా ఉండి సాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి పట్టణాలలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తా ఉన్నా ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో 1.3 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తా ఉన్నా రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో
తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా వాళ్ళకి అప్పచెప్పి దుర్మార్గులకు అప్పచెప్పి చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు ఒక మాట దయచేసి విచారం చేయాలి మీరందరూ కామగా వినాలే ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణి నిన్ తీసిపడేస్తారట ధరణి ఎందుకు తీసేస్తారండి ధరణి ఏం తప్పు చేసింది ధరణి ధరణి వచ్చిన తర్వాత మిర్యాల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త గిరిదావర్ ఒక భర్త రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం దాని మీద కలెక్టర్కి అధికారం ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి సీసీఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది నీ భూమిని మార్చానంటే ఎవ్వరు కూడా మార్చలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలతోనే మార్చదు తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండన్నా మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా ఎక్కడ ఉండాలి ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండన్నా